అందరికీ నమస్కారం. ఈ వీడియోలో రైతు భరోసా మీద కీలక అప్డేట్ ఇచ్చారండి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. ఆ వివరాలు ఏంటి వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేస్తే యూట్యూబ్ వేరే వాళ్ళకి వీడియో చూపిస్తుంది, మీ మట్టుకు మీరు చూసి వెళ్ళిపోవద్దు. లైక్ చేయండి, వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ ఓపెన్ చేయగానే స్క్రోల్ చేస్తున్నప్పుడు నా వీడియోస్ కనబడతాయి, చక్కగా మీరు చూసి పథకాల గురించి తెలుసుకుని అప్లై చేసుకుని డబ్బులు పొందుకోవచ్చు. ఓకేనా? చూడండి, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు నిన్న మీటింగ్లో మాట్లాడుతూ డిసెంబర్ 9వ తేదీన మనకి రైతు భరోసా అయితే మేము విడుదల చేయబోతూ ఉన్నాం అనేది వారు చెప్పడం జరిగింది. సో ఇప్పటికే ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ ఉన్నాం. ధాన్యానికి సంబంధించినటువంటి ఏవైతే 20,000 కోట్లు రైస్ మిల్లుల దగ్గర ఉన్నాయి బకాయిలు, ప్రభుత్వానికి చెల్లించాల్సినవి. మేమైతే ధాన్యం మిల్లుకి రాగానే రైతుల ఖాతాలో మేము డబ్బులు వేస్తున్నాం, కానీ వారైతే మిల్లు వాళ్ళు మాకు ఇవ్వాల్సింది ఏదైతే ఉందో అది అయితే ఇవ్వట్లేదు. సో అవైతే మనకు వస్తాయి. అలాగే కొలగణన సర్వే ఏదైతే ఉందో అది నెలాఖరికల్లా పూర్తయిపోతుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఈ వివరాలన్నీ వచ్చిన తర్వాత మనకి డిసెంబర్ 9వ తేదీన రైతు భరోసా తొలి విడత మేము విడుదల చేస్తాం, రైతులు ఎటువంటి ఇబ్బంది పడవసరం లేదు. సన్నబియ్యం ఏదైతే ఉందో దానికైతే 500 రూపాయలు బోనస్ ఆల్రెడీ ఇప్పుడు అకౌంట్లో వేస్తున్నాం. కావాలంటే ఎవరైనా సబ్మిట్ చేసిన వాళ్ళు ధాన్యాన్ని మీరు చెక్ చేసుకోవచ్చు, మీకు డబ్బులు అయితే పడుతున్నాయని తెలియజేయడం జరిగింది. అయితే మనకి డిసెంబర్ 9న మరి ఎన్ని ఎకరాల వరకు వేస్తారు, ఎవరికి వేస్తారు అనేది అయితే ఇంకా వివరాలు అయితే రావాల్సి ఉంది. మరి రవాణా శాఖ మంత్రి మరి పొన్నాము మరి ఈ తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమో వ్యవసాయ శాఖ మంత్రి, మరి ఆయన డీటెయిల్స్ ఇస్తాడా? లేకపోతే ఉత్తమ కుమార్ రెడ్డి కూడా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో పొలాల దగ్గరికి వెళ్ళి కూడా వారితో మాట్లాడడం జరుగుతుంది. దయచేసి మీరు ఆ బీఆర్ఎస్ బీజేపీ రెచ్చగొడుతుంటే రెచ్చిపోకండి, ధర్నాలకు అడిగి మీరు సిద్ధపడకండి, మీ నిమిత్తం ఆలోచించి ధనం ఏర్పాటు చేస్తున్నాం అని అయితే వారు అయితే చెప్పడం అయితే జరిగింది అనమాట. సో మనకి డిసెంబర్ 9న ఏదో ఒకటి వేయడమో లేకపోతే దాన్ని ఏదో ఒకటి కంక్లూజన్ అనేది తేల్చేస్తారు. ఎందుకంటే ఓ పక్కన ఈరోజు వికలాంగులు పెన్షన్ల పెంపు కోసం జరుగుతోంది ధర్న, మళ్ళీ దీనికోసం కూడా రైతులు పోటెత్తే అవకాశం ఉంది, కనుక ముందుగానే ఒక అనౌన్స్మెంట్ చేస్తే బాగుంటుందని ఈరోజు అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో డిసెంబర్ 9వ తేదీన మనకైతే ఈ డబ్బులు పడే అవకాశం అయితే ఉంది. మళ్ళీ అప్డేట్స్ వస్తాయి, ఎవరికి ఇస్తారు, ఏ ఎంత పొలం ఉన్నవరకు ఇస్తారు, ఎలాంటి పొలాలు ఎలాంటి పంట ఇస్తారో అలాంటి అన్ని వివరాలన్నీ నేను చెప్తాను. మీరు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో వేరే వాళ్ళు చూపిస్తుంది, సబ్స్క్రైబ్ చేస్తే నా వీడియోస్ మీకు కనబడతాయి యూట్యూబ్లో. థ్యాంక్ యూ.